మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తనపై భూ కబ్జా ఆరోపణలు చేసిన వాళ్లు దమ్ముంటే రుజువు చేయాలని సవాల్ విసిరారు. సొంత పార్టీలో ఉండి తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే నాయకుల వల్లే తాను ఓడిపోయానని, అలాంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు ఆయన. పదవులు అనుభవిస్తూనే సొంత పార్టీకి మోసం చేసిన వారిని వదిలిపెట్టనని, ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్తారని శంకర్ నాయక్ హెచ్చరించారు. ఎవడు మనకు మిత్రద్రోహం, పార్టీ ద్రోహం, తల్లి తల్లి సన్నిధికి రొమ్ము కుదిండో అని మర్చిపోతామా? తప్పు కదా. ఈ ఓటు మీరు గెలవడం ఓడిపోవడం ఇది సహజం. వాళ్ళకి అదే నచ్చింది కావచ్చు, అభివృద్ధి నచ్చకపోవచ్చు. వాళ్ళ తీర్పును కూడా గౌరవించడం ఒక మానవత్వంగా మనం కూడా గౌరవించాలి. కానీ ఒక మిత్రుడు భూ కబ్జా పేరుతో నన్ను బదనాం చేయం లేదు, ఏదో ఒకటి రుద్దాలి అని చెప్పేసి బురద చల్లడం, బట్ట కాల్చి పైన వేయడం చాలాసార్లు నేను చెప్పాను. ఎవరైనా అయ్యప్పకు పుట్టి ఉంటే నెహ్రూ సెంటర్లో నిరూపించండి, నేను దేనికైనా సిద్ధంగా ఉంటానని చెప్పేసి చాలాసార్లు చెప్పడం జరిగింది. కానీ అది ప్రజలకు ఎక్కలేదు, ఒక మత్తు మందులాగా మాత్రం ఎవరో ఎక్కించారు. దానికి ఆ భగవంతుడు తప్పకుండా తీర్పు ఇస్తాడని చెప్పేసి నేను భావిస్తున్నాను. 10 లక్షలు తీసుకొని పార్టీ మారారు కొంతమంది సన్యాసులు, వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ కూడా హైదరాబాద్ వరకు కూడా పోయిన వాళ్ళు ఓవర్సీస్ స్కాలర్షిప్ 20 లక్షల రూపాయలు స్కాలర్షిప్ తీసుకొని ఇలా వేరే స్టేట్లకు వేరే కంట్రీలకు పంపించి చదివిస్తున్న అలాంటి సన్యాసులు కూడా పార్టీ చేశారు. వాళ్ళను ఎవరు వదిలిపెట్టినా ఆ భగవంతుడు అయితే వదిలిపెట్టడని చెప్పేసి నేను మనవి చేస్తున్నా.